కుకింగ్ స్పెల్లింగ్ చిచ్చి బ్రదర్, ఇప్పుడు మనం ఏంటంటే కుకింగ్ స్పెల్లింగ్ ఎందుకు నేను తప్పుగా రాయలేదు, షార్ట్ కట్ లో రాశాను. మనకేంటంటే వాట్సాప్ లో చాటింగ్ చేసి చేసి సడన్ గా అలా స్పెల్లింగ్ రాయడం జరిగింది. మామూలు చేసుకోలేదు నాగార్జున గారు, నేను ఏదో ఫ్లోలో రాశాను భయ్య, కావాలని రాయలేదు. అండ్ జరఫం గరఫం ఫరఫరఫం, ఎస్ ఎస్, బిగ్ బాస్ హౌస్ లో నేను ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తుండేవాని, అది ఏ లాంగ్వేజ్ నాకు తెలీదు. జరఫం గరఫం జం జం జరఫం గరవరం జజ్జరం ఇది అంటుండేవాన్ని. అది అందరికి నచ్చింది బాగా. హాయ్ అవినాష్ బాయ్, యువర్ కామెడీ టైమింగ్ సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, అరేనా బెస్ట్ ఫర్ యూ, ఎస్ వీఆర్ ఎ గుడ్ ఫ్రెండ్స్. ఆవిస్ జలజా సూపర్ అన్నా, మా గుండెల్లో నెంబర్ వన్ ఉంటామన్నా. థ్యాంక్ యూ సో మచ్, నేను మీ గుండెలో నెంబర్ వన్ ఉంటాను, మీరు నా గుండెల్లో ఎప్పటికీ అలా ఉండిపోతారు. అయ్యా ఏంటి ఇవన్నీ శ్రీకాంత్, ఫ్లవర్స్ స్మైల్స్ ఫైర్ అమ్మ లవ్, థ్యాంక్ యూ మీ అభిమానానికి. బయట లైఫ్ ఎలా ఉంది ఆఫ్టర్ బీబీ బ్రో? ఎస్, నేను బేసిక్గా బయట ఎలా ఉన్నాను, ఇంట్లో ఎలా ఉన్నాను, మళ్ళీ బయటకు వచ్చిందో నా లైఫ్ ఎలా ఉందో అలా యాజ్ యూజువల్ నేను చూసుకుంటున్నాను. మీరు బిగ్ బాస్లో చాలా ఎంటర్టైన్ హౌస్ని కామెడీకి చాలా నవ్వుకున్నాము, హర్యానా కూల్ అని రాసావు కదా. ఎస్ బేసిక్గా హర్యానా, నువ్వు నన్ను గురించి ఏమనుకుంటానో ఒక క్వశ్చన్ అడిగారు, హర్యానా అడిగింది, అప్పుడు నేను కొంచెం ఎగ్జైటింగ్గా ఉండాలని చెప్పేసి సోఫా మీద యువర్ కూల్ అని రాశాను, అది పెద్ద ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. అండ్ హర్యానా, ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక, కర్ణాటకలో ఉన్న అందరికీ, కర్ణాటక ఫ్యాన్స్ అందరికీ హాయ్. హర్యానా సేఫ్ బ్రో ఫైనలిస్ట్, ఎస్ చాలా హ్యాపీగా ఉంది, హర్యానా సేఫ్, బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ మై లైఫ్ అన్న, నువ్వు లేకుంటే చూడలేకున్నాం అన్న హౌస్ని. థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇన్ని రోజులు ముక్కు అవినాష్ పేరు వచ్చింది, బట్ BB4 బిగ్ బాస్ సీజన్ 4లోకి వెళ్ళొచ్చిన తర్వాత ఎంటర్టైనర్ అని పేరు వచ్చింది. థ్యాంక్ యూ మీరందరూ నాకు అభివృద్ధి ఇచ్చినందుకు. ఎప్పుడు అప్పటికప్పుడు టైమింగ్ ఎలా వస్తుంది బ్రో బిగ్ బాస్లో అదరగొట్టారు? యా, నాకు బేసిక్గా నాలో ఉన్నది ఏంటంటే నేను ఫ్లోలో స్పాంటనేట్గా అన్న వచ్చి వెంటనే చేస్తాను బ్రో. నేను అదంత ప్లానింగే ఉండదు, నాకు ఓన్ స్క్రిప్టే ఉండదు, అంత టైమింగ్ ప్రకారం ఫ్లోలో వచ్చింది నేను పనిచేసేస్తాను. అది వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు. కొంచెం నేను బాగా హట్టెక్డ్ అయ్యానంటే బాగా ఏడ్చాను కూడా, అమ్మ రాజశేఖర్ మెడబట్టి లాగేశాడు అంటే కొంచెం పిల్లల దాంట్లో పిల్లలు కేర్ బేబీ కేర్ టేకర్.